అదొక అబ్బుర పరిచే విగ్రహం. పైగా 1500 ఏళ్ల గొప్ప చరిత్ర కలది. ఈ విగ్రహము చైనాలో ఉన్న వెంక్షన్ బుద్ధుడి విగ్రహం. ఈ విగ్రహము ఎత్తు ఏకముగా 206 అడుగులు, అంటే సుమారు 20 అంతస్తుల భవనమంత. అయితే ఈ బుద్ధుడికి ఈ మధ్యే బంగారు రంగులో ఉండే భారీ వస్త్రాన్ని తయారు చేసి కప్పారు. ఆ వస్త్రము బరువు ఎంతో తెలుసా? 400 కేజీలు. దానితో ఈ భారీ విగ్రహము దగదగా మెరిసిపోతూ అందరినీ ఆకర్షిస్తోంది. అసలు ఈ భారీ బుద్ధుడి విగ్రహము గురించి ఆధునిక ప్రపంచానికి తెలిసింది ఈ మధ్యే. చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్లోని మెంగు పర్వతంపై ఉన్న ఈ విగ్రహము 2005 వరకు వెలుగులోకి రాలేదు. దట్టమైన అడవిలో రాళ్ళు రప్పలతో చెట్ల గుబుర్లతో కప్పబడి ఉన్న ఈ బుద్ధుడను ఓ రైతు గుర్తించి సమాచారం ఇవ్వటంతో పురావస్తు శాఖ వారు వచ్చి పరిశీలించారు. దానితో ఇది సుమారు 1500 ఏళ్ల నాటి రాతి బుద్ధ విగ్రహమని తెలిసింది. ఇది ప్రపంచవ్యాప్తముగా పెద్ద సంచలన వార్త అయ్యింది. ఇంత అద్భుత విగ్రహము ఇన్నాళ్ళు మరుగున పడటంతో చాలా దెబ్బతిని వెలవెలపోయింది. అందుకే స్థానిక భక్తులు కొందరు ఈ విగ్రహానికి బంగారు వర్ణములో ఉన్న భారీ వస్త్రముతో అలంకరించారు. విరాళాలు సేకరించి దీనిని తయారు చేశారు. మెడ దగ్గర నుండి క్రింది వరకు కప్పి ఉంచారు. ఈ బంగారుపు వర్ణము బౌద్ధులకు ప్రతీకగా ఎంచుకున్నారు. ఈ విగ్రహము ప్రపంచములోనే కూర్చొని దర్శనమిచ్చే బుద్ధ విగ్రహాలలో అతి పురాతనమైనది. ఈ విగ్రహాన్ని క్రీస్తు శకం 551వ సంవత్సరములో అప్పటి రాజులు చెక్కించినట్లు తెలుస్తుంది.